US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shoot LP. 6302946180. Namaste. Welcome to RTV. తెలంగాణలో మరో పోరాటం పురుడు పోసుకోబోతుందంటే అవుననే సమాధానమే అనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియపై తెలంగాణ వ్యాప్తంగా వామపక్ష కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంత మాస్టేన్ కూడా ఉద్యమ కార్యాచరణకైతే సిద్ధమవుతున్నట్లు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ అంశంపై చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. స్వయంగా ప్రధాని మోడీ వద్దకు వెళ్ళైనా సరే సింగరేణికే బొగ్గు బ్లాక్లను కేటాయించాలని తాము విజ్ఞప్తి చేస్తామని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా సింగరేణి వ్యాప్తంగా విస్తరించినటువంటి గోదావరి బేసిన్లోని కోల్ బ్లాక్లను సింగరేణికే కేటాయించాలని తమ ప్రధాన డిమాండ్ అంటున్నారు సిపిఐ ఎంఎల్ మాస్టైన్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు. ప్రస్తుతం పోటు రంగారావు మనతో ఉన్నారు. ఆయన డిమాండ్లు ఏంటి, కార్మిక సంఘ సంక్షేమం కోసం అదేవిధంగా సింగరేణి పునరుత్తేజం కోసం ఎలాంటి డిమాండ్లను తెర మీద తీసుకుంటున్నారో ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. థ్యాంక్ యూ సార్. దాదాపు చాలా సుదీర్ఘకాలం తర్వాత మరో మారు తెలంగాణలో ఒక ఉద్యమానికి ఒక కార్యాచరణకు పురుడు పోసుకునే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో గోదావరి బేసిన్లో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులు అన్నింటినీ కూడా సింగరేణికి కేటాయించాలని మీరు పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం పదో విడత బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ జరుగుతుంది. గతంలో ఈ సింగరేణి కౌల్ యాక్షన్లో పాల్గొనలేదు, కానీ ఈసారి పాల్గొనే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా సమాచారం వస్తుంది. ఏం జరిగిపోతుంది సింగరేణికి సంబంధించి? దేశంలో ఉన్నటువంటి ఖనిజ వనరులన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే పాలసీని బీజేపీ వేగంగా చేస్తుంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. టీఆర్ఎస్ పార్టీ కూడా దానికి అనుకూలంగానే ఓటేసింది. అందులో భాగంగానే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి 500 బ్లాకుల్లో కోల్ బ్లాకుల్లో 300 బ్లాకులను ఇప్పటికే ప్రైవేట్ సంస్థలకు అమ్మేశారు. మిగిలిన 200 సంస్థలను కూడా అమ్మే కోల్ బ్లాకులను కూడా అమ్మేయడానికి చాలా జరూరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే నిన్నటి నుంచి దేశంలో ఉన్నటువంటి 60 బ్లాకుల్ని వేల వేయడానికి హైదరాబాదులోనే ఇలా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవి వేల వేయడం, ఈ బ్లాకుల్ని ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడం, కార్పొరేట్ సంస్థలకి, ఇది దేశానికి, దేశ ప్రయోజనాలకి, ముఖ్యంగా కార్మిక వర్గ ప్రయోజనాలకి, అందులో భాగంగానే కోల్ ఇండియాకి, అందులో భాగంగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి లోయ బెల్ట్ అంతా విస్తరించి ఉన్నటువంటి సింగరేణి సంస్థకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి మేము భావిస్తాము. కాబట్టి ఈ ప్రైవేటీకరణ అనేటువంటిది ఏదైతే ఉందో వేల వేయడాన్ని ఆపాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాము. సింగరేణి సంస్థ ఏదైతే ఉందో దాదాపుగా 140 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో బొగ్గు తవ్వకాలు చేస్తూ ఉన్నాయి. బ్రిటిష్ హయాం నుంచి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది, అనేక ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడింది. అంతేకాకుండా సింగరేణి నుంచి లాభాల ఆ లాభాలన్నిటి ప్రభుత్వమే తీసుకుని వివిధ పద్ధతుల కింద ఖర్చు పెట్టినటువంటి స్థితి కూడా ఉన్నాయి. అట్లా పాడిచ్చేటువంటి గేదెని చంపుకోవడం అనేటువంటిది ఎవరు చేయాల్సినటువంటి పని కాదు. అది కాంగ్రెస్ నిన్న చేసినా, ఇలా బీజేపీ చేస్తున్నా, అవి సరైనది కాదని. ఇక్కడే ఒక ప్రధాన ప్రశ్న మిమ్మల్ని అడగాలి. బొగ్గు బ్లాకుల వేలం చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి బీజేపీ ఆరోపిస్తోంది. తాము ఈ చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించింది కాదు, ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే వచ్చింది. కానీ ఆ రోజు ఈ స్థాయిలో విమర్శించినటువంటి వామపక్ష కార్మిక సంఘాలు కావచ్చు, ఈరోజు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయనేది అటు బీజేపీ చేస్తున్నటువంటి వాదన, నిజమా కాదా? లేదండి, కాంగ్రెస్ పార్టీ నామినేషన్ పద్ధతిలో బొగ్గు బ్లాకుల్ని కేటాయించినప్పుడు చాలా తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. ఓకే, చాలా ఆందోళనలు కూడా జరిగినాయి, కార్మిక సంఘాలు కూడా సమ్మెలు చేశాయి. ఆ తర్వాత 2015లో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం 2015లో నామినేషన్ పద్ధతులు ఇవ్వచ్చు, వేలం పాఠాల ద్వారా ఇవ్వచ్చు, ఇంకొన్ని ప్రక్రియల ద్వారా ఇవ్వచ్చు అనేటువంటి చట్టాన్ని సవరణ చేసింది. మరి కాంగ్రెస్కి భిన్నమైన విధానం అయితే దాన్ని రద్దు చేయాలి, రద్దు చేసి ప్రభుత్వ సంస్థలు దాన్ని అభివృద్ధి చేయాలి. దానికంటే వేగంగా కొన్ని పద్ధతుల్లో కూడా ప్రైవేటీకరణకి ఇవ్వచ్చు అని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే బొగ్గు బ్లాకుల వేల వేసినప్పుడు ఆనాడు దాసరి నారాయణరావు కేంద్ర బొగ్గుగని శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. చివరికి ఆయన రాజీనామా కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఆనాడు కూడా ఆందోళన జరిగింది. దాని కొనసాగింపుకొని ఇప్పుడు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి 2015 నుంచి వేలం పాటలు ఉధృతంగా సాగుతున్నటువంటి స్థితి ఉన్నాయి. అందుకని అలాంటి స్థితిలో ఇలా సింగరేణి అనేటువంటి ఒక కార్మిక ప్రయోజనాల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో విస్తరించుకున్నటువంటి ఆదివాసులు, వాళ్ళ పెనవేసుకున్నటువంటి ఇతర పేదలు, కార్మికుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి సింగరేణి లాంటి సంస్థలకి ఆ బ్లాకులను అప్పగించితే దేశానికి ప్రయోజనం ఉంటుంది, కార్మిక వర్గానికి ప్రయోజనం. ఇక్కడ ఇంకా మరొక ప్రశ్న మిమ్మల్ని అడగాలి సార్, ఎందుకంటే మీరు కార్మిక పోరాటాలు అనేకం చేశారు కాబట్టి
నిజానికి బొగ్గు బ్లాకులన్నింటినీ కూడా గతంలో సింగరేణి కేటాయించినటువంటి బొగ్గు బ్లాకుల్లో విశేషంగా ఉత్పత్తి చేసింది 135 ఏళ్ల ఘనకీర్తి కలిగినటువంటి సింగరేణి. కానీ ఎందుకు 100,000 మంది కార్మికులు ఉన్నటువంటి సింగరేణి ఈరోజు 43,000 మంది కార్మికులకు ఎందుకు పడిపోతుంది? ప్రైవేటు కార్మికుల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? కేవలం సింగరేణి తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి కేవలం ఒక ఆర్థిక వనరుగా మాత్రమే మారింది అని ఒక అపవాదం ఉంది. కానీ ఇక్కడెక్కడ కూడా ఇప్పటికీ సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో సరైన వసతి సౌకర్యాలు కావచ్చు, మెరుగైన వసతుల కల్పన ఇప్పటికీ జరగని పరిస్థితి ఉంది. సో అసలు సింగరేణిలో నిజంగా ప్రైవేటీకరణ ఇంటర్నల్గా జరుగుతుందా, లేదంటే ఈ కోల్ బ్లాక్ల కేటాయింపు వల్లే జరుగుతుందా? మొత్తంగానే ప్రైవేటీకరణ జరుగుతుంది. గ్లోబలైజేషన్లో భాగంగా ఈ ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ ఈ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఒకనాడు నిజంగా 110,000 మంది పైగా ఉన్నటువంటి కార్మికులు ఇలా 43,000 మందికి వచ్చారు. ఇందులో మెజారిటీ కూడా కాంట్రాక్ట్ కార్మికులే ఉన్నారు. ఒకనాడు పర్మనెంట్ కార్మికులు ఉన్నటువంటి స్థానంలో పర్మనెంట్ కార్మికులను తొలగించుకోవడానికి, పర్మనెంట్ ఉద్యోగుల్ని తొలగించుకోవడానికి ప్రభుత్వమే ఒక విధానపరంగానే నిర్ణయం తీసుకుని దాన్ని అనుసరిస్తుంది. ఇలా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా పర్మనెంట్ ఉద్యోగుల్ని, కార్మికుల్ని తొలగించి కాంట్రాక్టీకరణ వ్యవస్థను తీసుకురావడం అనేటువంటి వాళ్ళు చూస్తున్నాం. ఇది గ్లోబలైజేషన్లో భాగం. ఇది కాంగ్రెస్ అనుసరించింది, బీజేపీ అనుసరిస్తుంది, ఇది ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో అనుసరిస్తున్నటువంటి విధానం. కాబట్టి ఈ ప్రైవేటీకరణలో భాగంగానే ఉద్యోగుల కోత విధించబడుతుంది, ఎక్కువ మందికి ఉపాధి పెంచాల్సింది బదులు తగ్గుతుంది. ఉదాహరణకి అలా చూస్తే సింగరేణి బ్లాకుల్లో మేము ఎందుకు అడుగుతున్నామంటే, సింగరేణి సంస్థ థర్మల్ పవర్ స్టేషన్కి ఒక టన్ను బొగ్గు అమ్మాలంటే 3,500 నుంచి 4,000 రూపాయలకు అమ్మింది. ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి కోల్ బ్లాకుల్ని ప్రైవేటీకరించి మన థర్మల్ పవర్ స్టేషన్లో అదాని కంపెనీ నుంచి బొగ్గుని దిగుమతి చేసుకుంటుంది. ఎంత? 18,000 రూపాయలకి టన్నుని దిగుమతి చేసుకుంటుంది. 18,00,000 కోట్ల టన్నుల్ని దిగుమతి చేసుకున్నాయి. కాబట్టి ఎంత ఆదాయం ఎక్కువ మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది? ప్రభుత్వ వనరుగా ఉంటే, జాతీయ సంపదగా ఉంటే అది ప్రజల అవసరాలకు ఉపయోగపడుతుంది. కానీ కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉండడం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున మన మీద భారం పడుతున్న స్థితి ఉంది. పెద్ద ఎత్తున 100,000 కోట్ల రూపాయలు అదాని కంపెనీలు, అంబానీ కంపెనీలు, కోల్ అయితేమి, తర్వాత ఆయిల్ నిక్షేపాలు అయితేమి, అనేక అల్యూమినియం అయితేమి, బాక్సైట్ అయితే ఇలాంటి విలువైనటువంటి ఖనిజ సంపద అంతా కార్పొరేట్ కంపెనీలు పెట్టడం అనేటువంటిది మోడీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా జరుగుతున్నటువంటి స్థితి. భారతీయ మజ్దూర్ సంఘం వంటి కార్మిక సంఘం చాలా స్పష్టంగా ఒక అంశాన్ని తెరమీ తీసుకొస్తుంది. ప్యారీస్ ఒప్పందం ప్రకారం మరికొద్ది సంవత్సరాల పాటు మాత్రమే దేశంలో బొగ్గు ఉత్పత్తి జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బొగ్గు ఉత్పత్తి చేయడానికి అటు అంతర్జాతీయ ఒప్పందాలు అంగీకరించవు, కాబట్టి త్వరితగతిన బొగ్గు ఉత్పత్తి చేయాలంటే ప్రైవేట్ కంపెనీలకే సాధ్యమవుతుంది. చాలా వేగవంతంగా త్వరితగతిన బొగ్గు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి కంపెనీలకే అది సాధ్యమవుతుందని చెప్పి బిఎంఎస్ వంటి జాతీయ కార్మిక సంఘం చెప్తా ఉన్నాయి. సో ఈ అంశాన్ని మీరు ఏం కోడ్ చేస్తారు, దీనికి ఎలా కౌంటర్ ఇస్తారు? అది ఎంత సమర్థించుకోవడానికి చెప్తున్నటువంటి వాదన తప్ప తమ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, జాతి వ్యతిరేక విధానాన్ని సమర్థించుకోవడానికి చేస్తున్న వాదన తప్ప మరొకటి కాదు. బొగ్గు బ్లాకులు, బొగ్గు సంపద మనది, మన అవసరాలకు అనుగుణంగా మనం ఉత్పత్తి చేసుకుంటాం. సింగరేణి సంస్థ కూడా చాలా బలోపేతమైనట్టు టెక్నాలజీ పరంగా ఎక్కడ ఎంత బొగ్గు నిల్వలు ఉన్నాయో అనేటువంటిది పరిశీలన చేసి తేల్చెప్పింది ఎక్కడ బ్లాకులు ఉన్నాయనేటువంటిది సింగరేణి సంస్థ. దానికోసం అలాంటి సంస్థ అనేక పరిశోధన చేసి తేల్చినటువంటి బ్లాకులు ప్రైవేట్ కంపెనీలు సుమారు 50 కోట్ల రూపాయలు కూడా వెచ్చించింది. ఒక సంవత్సరం 48 కోట్లు వెచ్చింది, ఒక సంవత్సరం 35 కోట్లు వెచ్చింది. ఇలా ఉదాహరణకి అరబిందో ఫార్మాకి మన ఓసి ఒప్పజెప్పారు, కోయగూడెం ఓసి ఒప్పజెప్పారు, సత్తుపల్లి ఓసి ఇంకా ఏదో రేరో కంపెనీకి ఒప్పజెప్పారు, అవంతిక కన్స్ట్రక్షన్కి ఒప్పజెప్పారు. అవి వేలం పాడుకునే ఇంతవరకు బొగ్గు నిల్వల్ని తీయడానికి కూడా ప్రయత్నం చేయలేదు. మీకు భయపడుతున్నాయి? భయపడటం కాదు, దాని దగ్గర టెక్నాలజీ లేదు, యంత్రాలు లేవు, చాలా మైనర్ కంపెనీ, మైనర్ కంపెనీలు కేవలం పాడుకున్నాయి. మన అంశాన్ని కూడా నేను మీకు దృష్టించే ప్రయత్నం చేశాను. కేవలం 6 సంవత్సరాలు మాత్రమే అనుభవం ఉన్నది ఆ మైనింగ్ రంగంలో, అవంతిక కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఆరో కంపెనీ కావచ్చు, అదంతా ఫార్మా రంగానికి సంబంధించిన కంపెనీ. కానీ దీని ఇంటర్నల్గా ఈ కంపెనీలకు ఈ గుత్తేదారుగా పూర్తి స్థాయిలో అపయోగించడం వెనుక ఇంకేమైనా జరిగిందంటారు? ఏముందండి, చేతులు మారుతాయి. ఓకే, ప్రయోజనాలు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఏదైతే ఈ అరబిందో ఫార్మా, ఈ అవంతిక అనే సంస్థలు ఉన్నాయో వాళ్ళకి నా పద్ధతుల్లో నామినేషన్ పద్ధతులు ఉన్నాయో ఒప్పజెప్పారు. కాబట్టి వాళ్ళు ఏంది తోగలేక అటు ఉంచారు. అవి 100,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటివి కాబట్టి భవిష్యత్తులో అయినా అది ఉపయోగపడుతుంది అనేటువంటిది ఉంచారు. ఇలా మరో 3 బ్లాకుల్ని వేలం వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇప్పటికే సింగరేణి సంస్థలో 39 బ్లాకుల్లో పని జరుగుతుంది. ఇప్పటికే ఒక 5 ప్రాంతాల్లో మూతబడింది. ఓ రానున్న 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మరో 5 బ్లాకుల్లో మూతబడుతుంది అనేది. ఇప్పుడున్నటువంటి తవ్వకాలు జరిగిన కాడ 10-15 సంవత్సరాలు మించి
బొగ్గు నిల్వలు లేవు అనేటువంటి కూడా చెప్తూ ఉన్నది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రాజెక్టుల ద్వారా చాలా 11 లక్షల కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి అనేటువంటిది, మరో కొన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో ధర్మాల పవర్ స్టేషన్ ఉత్పత్తి చేయడానికి సింగరేణి సంస్థ పనిచేయడానికి ఉపయోగం ఉంటుంది. అట్లా ఏదైనా కానీ విశాఖ ఉక్కు కానీ సింగరేణి కానీ ఏ ప్రభుత్వ రంగ సంస్థ కానీ దాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వాలు పూనుకోకపోగా దాన్ని బలహీనం చేయడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగమే జరుగుతూ ఉంది. బిఎంఎస్ కూడా మొదట వీటిని ప్రైవేటీకరణ వ్యతిరేకించి కొంతకాలం పోరాడింది. ఈ తప్పు కార్మిక ప్రయోజనాలకు నష్టం అనేటువంటిది సమ్మెల్లో కూడా పాల్గొంది, సార్వత్రిక సమ్మెల్లో. ఆ తర్వాత ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం అది మాట మార్చి ప్రభుత్వంతో గొంతు కలుపుతూ ఉంది, కార్మిక ప్రయోజనాలకి దేశ ప్రయోజనాలకి విరుద్ధంగా మాట్లాడుతుంది. మొత్తంగా చూస్తే సింగరేణి సంస్థ 135-140 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సంస్థ, పెద్ద ఎత్తున యంత్రాంగం ఉన్నటువంటి సంస్థ, ఎంత ఆధునికమైన టెక్నాలజీ ఉన్న సంస్థ, ఆ సింగరేణి బొగ్గు బ్లాకుల్ని తవ్వి దేశ ప్రయోజనాలకు వినియోగించగలుగుతుంది. అట్లా భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన కోల్ ఇండియా ఉంది. కోల్ ఇండియా కూడా దేశవ్యాప్తంగా బొగ్గు తవ్వకాలకి తగినటువంటి యంత్రాంగం ఉంది. ఈ ప్రభుత్వ సంస్థలను ఎందుకు ఎండబెట్టాలా, ప్రైవేట్ సంస్థలకి ఎందుకు కట్టబెట్టాలని చెప్పి మేము అడుగుతాం. స్ట్రైట్ క్వశ్చన్ సార్, రేపు సింగరేణి కోల్ యాక్షన్లో పాల్గొంటే మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? సింగరేణి సంస్థ కోల్ యాక్షన్లో పాల్గొనడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఆ బ్లాకులను కూడా దక్కించుకోవాలనేటువంటిది. ఇదేమైందంటే పోటీ పెట్టి మనం అదనంగా దానికి ఆదాయం ఇవ్వడానికి ఉపయోగపడదు. మేము అడిగేది ఏంటంటే సింగరేణి సంస్థకు ఉచితంగా ఈ బ్లాకుల్ని ఒప్పగించాలనేది మా డిమాండ్. ఏదైనా దాని మీద వచ్చేటువంటి ఆదాయం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవడంలో కొంత ప్రయత్నం చేయొచ్చు, కానీ మొత్తం కార్మికుల యొక్క ఉపాధి రక్షించబడడానికి, సింగరేణి సంస్థ రక్షించబడటానికి, ఈ రాష్ట్రంలో సహజ నిల్వలుగా ఉన్నటువంటి, అది ఎవరో తెచ్చిపడేసినటువంటి కావు, సహజ నిల్వలుగా 100 సంవత్సరాల నుండి బొగ్గు నిక్షేపాలు ప్రభుత్వ సంస్థ అనేటువంటి సింగరేణికి ఇవ్వడం వల్ల మన సంస్థకి, రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనం ఉంటుందని మేము భావిస్తాం. అందుకే మేము అడిగేది ఏంటంటే కార్మిక సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ, ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్ మరొక మాట మాట్లాడుతుంది, నేను ఒక మాట మాట్లాడింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఒక మెమోరాండం ఇచ్చి 0.04% ఏమైనా ట్యాక్స్ కట్టించుకోండి కానీ అవి సింగరేణికి ఉచితంగా ఇవ్వని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టారు. కిషన్ రెడ్డి గారిని నరేంద్ర మోడీ గారితో మాట్లాడుతుందని చెప్పారు. మేము అడిగేది ఏంటంటే ఇది మూడు ముక్కలాటలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం మోపుకోవడం కాకుండా సింగరేణి ఒప్పగించడానికి ముగ్గురు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తారా, లేదా ఈ రాష్ట్ర ప్రజలు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ చూడాలా, లేదా వాళ్ళకి వ్యతిరేకంగా ఖచ్చితంగా గొంతు విప్పి మాట్లాడాలా పోట్లాడాలా అని చెప్పి మేము భావిస్తాం. చాలా క్లియర్గా పోటరంగారావు గారు డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం ఏదైనా సరే ఖచ్చితంగా సింగరేణి ప్రయోజనాల మేరకు, కార్మికుల సంక్షేమం మేరకే పనిచేయాలని నేను ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి. ఖచ్చితంగా సింగరేణి పరిధిలో ఉన్నటువంటి గోదావరి బేసిన్లో ఉన్నటువంటి అన్ని బొగ్గు బ్లాక్లను కూడా సింగరేణికి కేటాయించడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్మిక సంక్షేమం కోసం కూడా కృషి చేసినట్టుగా ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇరు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై సీరియస్గా ఫోకస్ చేయాలి, ముచ్చట్లు కాదు కావాల్సింది బొగ్గు బ్లాక్లు అంటూ కూడా ఆయన చాలా సీరియస్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వినలేసిన హైదరాబాద్తో రిపోర్ట్ అవుతాయి ఆ టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.